ఇక హైదరాబాద్లోని ఇద్దరు పౌర హక్కుల నేతల ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. గతంలో మావోయిస్టు పార్టీకి సానుభూతి పరులుగా అజ్ఞాతంలో ఉన్న అనురాధ, నర్ర రవిశర్మ దంపతులు కొద్ది రోజుల క్రితం జైలు నుంచి విడుదలై వచ్చారు. ముందస్తు సమాచారంతో ఎస్ఐబి పోలీసులు వీరుంటున్న ఎల్బీ నగర్ టౌన్ కాలనీ ఇంటిలో ఈ ఉదయం నుంచి సోదాలు జరిపారు. అనంతరం ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని ఇద్దరు పౌర హక్కుల నేతల ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. గతంలో మావోయిస్టు పార్టీకి సానుభూతి పరులుగా అజ్ఞాతంలో ఉన్న అనురాధ, నర్ర రవిశర్మ దంపతులు కొద్ది రోజుల క్రితం జైలు నుంచి విడుదలై వచ్చారు. ముందస్తు సమాచారంతో ఎస్ఐబి పోలీసులు వీరుంటున్న ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీ ఇంటిలో ఈ ఉదయం నుంచి సోదాలు జరిపారు. అనంతరం ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. ప్రసన్న, హైదరాబాద్లోని ఎల్బీ నగర్ రాక్ టౌన్ లో నివాసం ఉండేటువంటి అనురాధ, రవిశర్మ అనే ఇద్దరిని ఈ రోజు కొద్దిసేపు క్రితమే ఎస్ఐటి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనురాధ, అదేవిధంగా రవిశర్మ వీళ్ళిద్దరు కూడా గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని ఆ తర్వాత వీళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి కూడా ఈ మధ్యనే జనజీవన స్రవంతిలోకి రావడం జరిగింది. అయితే ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు తిరిగి మళ్ళీ మరొకసారి అజ్ఞాతంలోకి వెళ్ళారు. అయితే ఆ తర్వాత మరొకసారి ఈ మధ్య కాలంలోనే 6 నెలల క్రితం వీళ్ళు అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు రావడం జరిగింది. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మావోయిస్టు స్థానికులకు కావలసినటువంటి సాయం అందిస్తున్నారంటూ పోలీసులకు పక్కా సమాచారం అనేటువంటి నేపథ్యంలో ఈ రోజు వాళ్ళ నివాసాల్లో సోదాలు చేసి వాళ్ళ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ ఇంటి నుంచి పెద్ద మొత్తంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎస్, అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం వీరు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతం ఎక్కడికి తీసుకెళ్లారు పోలీసులు వీళ్ళకి? ఏంటి ఎస్ఐబి పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తారు అనేది ఎవరికి సమాచారం ఇవ్వరు. వాళ్ళు తమకు కావాల్సిన అంశాలను విచారణ తీసుకున్న తర్వాత సేకరించిన తర్వాత ఆ తర్వాత వీళ్ళని ఆ సమీపంలో ఉన్నటువంటి పోలీసులకు అప్పగించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళని డిమాండ్ తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళు ఈ రోజు వీళ్ళని విచారించేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళపై ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకున్న తర్వాత వాళ్ళను అరెస్ట్ చేసినట్టు ప్రకటించి రిమాండ్ కు తరలిస్తారు. థ్యాంక్ యూ.